वन टाइम सेटिलमेंट ओटीएस ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారంకి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కారంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పేద ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో వన్ టైం సెటిల్మెంట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపడం సరైనది కాదని, వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ గోహాలపై ఓటీఎస్ రద్దు చేయాలని నిడదవోలులో 1983 లో నుంచి ఇచ్చిన గాని ఇల్లు 2011లో కూడా ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వం వచ్చి ఎంతమంది ముఖ్యమంత్రి మారి గోహాలు ఇచ్చారు. వాటి మీద లోను ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వం వచ్చాక గత ఏ ప్రభుత్వం కూడా లోన్ కట్టలేదు. మరి ఇన్ని 35 సంవత్సరాల నుంచి కూడా ఈ పేద ప్రజలు ఆ గృహాల్లో నివసిస్తున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ గృహాల్లో ఉన్న వాళ్ళని వారు లేకపోతే వారి బిడ్డలని వారి సంతానాలుగా ఎవరో వాళ్ళని కట్టి ఆ లోన్ 10,000 రూపాయలు మున్సిపాలిటీలో 15,000 రూపాయలు పల్లెటూరులో 10,000 రూపాయలు టౌన్లో అయితే సిటీలో అయితే 20,000 రూపాయలు కట్టమని చెప్పి చాలా దుర్మార్గం చర్య తీసుకున్నారు. ఈ పేదలకు ఇల్లు ఇచ్చిన ఎందుకు వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ఆ రోజు 10,000, 15,000, 20,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చేతిచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం వన్ సైడ్ సెటిల్మెంట్ అని చెప్పి ఈ 10,000 రూపాయలు కట్టమడం చాలా అవమానస్కరం. ఈరోజు ఈ పేద ప్రజలు 2 సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యంలో కరోనా వల్ల పనులు లేక చింటాకే వ్యవస్థ పడుతు కష్టపడుతుంటే ఈరోజు మళ్ళా మీరు వచ్చి వన్ టైం సెటిల్మెంట్ చెప్పి ఈ 10,000 కట్టమంటాం 20,000 కట్టమంటాం 15,000 కట్టమంటాం చాలా చాలా బాధాకర విషయం. ఇలా కొంపలో ఉండి పిల్లలే ఆహారం పెట్టలేక భోజనం పెట్టే పరిస్థితులు ప్రజలు బాధపడుతుంటే ఈ వన్ టైం సెటిల్మెంట్ ఈ వాలంటీర్స్ ఈ ప్రజల్ని ఇబ్బందికి గురేస్తున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అంత మన ఇళ్ళకెళ్ళి 50 వారి నుంచి వాలంటీర్లు తీసుకున్నారంటే ఈ గృహాలు డబ్బు కట్టమని చెప్పి ఇదే పని మీద వాళ్ళు తిరుగుతున్నారు. ఈరోజు వాలంటీర్లు అడగకపోతే అధికారుల వేధింపుతో వాళ్ళు బాధపడుతున్నారు. కట్టించకపోతే ఏమో కట్టలేకపోతే ఇల్లు ఇళ్ళేజమని బాధపడుతుంటే వాలంటీర్స్ ఇంటిళ్ళకి వెళ్ళి మీరు కట్టాలమ్మా, కట్టకపోతే అప్పేలాగా ఉంటుంది, మీరు కట్టాలి కట్టాలని ఆలాడుతాం, వాలంటీర్లు అడగకపోతే అధికారులు వాళ్ళని బాధపెడతాంలో చాలా అది ఇబ్బందికరంగా ఉంది. ఆలోచించి ఈ యొక్క వ్యవస్థని ఈ పై రద్దు చేయాలని నిడదవోలు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము అందరితో హృదయపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు దాన్ని ఆలోచించి ఈ పథకాన్ని అన్నీ కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.